పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డి గారు, దాడిశెట్టి రాజా ఇలాంటి కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ ఉంచి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారి అపజయానికి పాటుపడాలి, ఆయన ఓడించాలని పంపించారు. కొత్తగా మాకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిథున్ రెడ్డి వల్ల కూడా కావట్లేదు. సో కడప నుంచి కొంతమంది గూండాల్ని, కొంతమంది రౌడీల్ని పిఠాపురానికి పంపించినట్టు మాకు సమాచారం వచ్చింది. సో మీరు ఎంతమంది వస్తారో రండి, ఇక్కడ మేము రెడీగా ఉన్నాం, మా పిఠాపురం ప్రజలు రెడీగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటికి మాయిల్ ఎంత దూరం ఉందో మా ఇంటికి మీళ్ళు కూడా అంతే దూరం ఉంది. పంపించండి, ఎంతమంది పంపిస్తారు గూండాలు. ఇక్కడ వాళ్ళు ఎలా ఫేస్ చేయాలో మా మెకానిజం మాకుంది, మా పిఠాపురం ప్రజల సపోర్ట్ మాకుంది. సో మీరు మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం, మీరు దారి తప్పితే మాకు వేరే ఆప్షన్ లేదు. బీ కేర్ఫుల్. నలభై మందిని మట్టలు చేసి బెదిరిస్తారా మీరు పెద్దరెడ్డి గారు? అరే ఎర్ర చందనం వీళ్ళకి ఇంధనం అయిపోయింది. వీరికి అట్టు వచ్చిన నరికేస్తారు, కాళ్ళు చేతులు తీసేస్తారు, హాస్పిటల్లో ఇంజక్షన్ చంపేస్తారు. గంగిరెడ్డి లాంటి ఒక మాఫియా డాన్, ఎర్ర చందనం డాన్, అలిపిరి కట్నం నిందితుడు, 15లో మారిషస్లో అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈరోజు అతను మిథున్ రెడ్డితో తిరుగుతూ ఉంటాడు. వైసీపీ గూండాలందరికీ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, రైల్వే కోడు నడి పొట్టులో నిలబడి చెప్తున్నా, రైల్వే కోడు నడి పొట్టులో నిలబడి చెప్తున్నా వైసీపీ గూండాలకి ప్రాణత్యాగం అలా వదిలేయగలను గుర్తుపెట్టుకో. కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు, సగటు మానవ హక్కుల్ని కలరాస్తున్నారు మీరు. మీ అంతు చూస్తాం, వీధుల్లోకి లాక్కొస్తాం, మర్చిపోకండి. ఇంతమంది యువతున్నారు, మీరు కలల కణిజాలతో చేసిన యువత, మీరే కనుక నిజంగా గుండెల లోతుల్లోంచి ధైర్యం తెచ్చుకొని రోడ్ల మీదకి వస్తే ఒక పెద్దరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రోడ్ల మీదకి రాగలరా? మీకు మీకు పిరికితనం వచ్చేసింది మీలో, ధైర్యం దచ్చిపోయింది మీలో. నేను వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు, తప్పు జరిగినప్పుడు రోడ్ల మీద వచ్చి బయటికి రావాలి, నిలబడాలి. ధైర్యం లేని సమాజం కుళ్ళిపోతే చచ్చిపోతుంది. రాయలసీమ ఇది, రాయులేని సీమ ఇది. ఆ సీమని చూసి మీరు భయపడతారంటే ఎట్లా? మీరు భయపడతారంటే ఎట్లా? భయపడకండి, నేనున్నా.